Good morning, children. Today class is going on second maths. Chapter 3 already completed. Okay, chapter 4. Chapter 4 name, more about numbers. More about numbers. మన number names, place values, expanded forms, 100 to 999 వరకు numbers కదా. ఇంకా ఆ numbers గురించి ఇంకా ఏమున్నాయో ఈ chapter లో నేర్చుకుందాం. More about numbers. So, today's topic is before, between, after. Before, between, after numbers గురించి నేర్చుకుందాం. Before, between, after numbers గురించి నేర్చుకుందాం. Today's topic is before, between, after number. Suppose 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. This is called a number line. This is called a number line. 100 to 110. Okay. 104 అనే నెంబర్ ఉంది నానా. 104. ఆ 104 కి లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ అంటే 1 లెస్ చేస్తే వచ్చే నెంబరు బిఫోర్ నెంబర్. 103 ఈస్ ద 104 కన్నా 103 అనేది బిఫోర్ నెంబర్. ఈ 104 కి ఆఫ్టర్ 1 మోర్ అంటే 1 ఎక్కువ. సో 105 రైట్ సైడ్ ఉంటుంది ఆఫ్టర్ నెంబర్. ఓకే, 105 కి 103 అంటే 103 కి 105 కి మిడిల్ లో ఉండే నెంబర్ ని బిట్వీన్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక నెంబర్ కి లెఫ్ట్ సైడ్ అంటే 1 లెస్ చేస్తే వచ్చేది బిఫోర్ నెంబర్. 1 మోర్ అంటే ఒకటి ఎక్కువ ఆఫ్టర్ నెంబర్. నెక్స్ట్ వచ్చేది ఆఫ్టర్ నెంబర్. బిట్వీన్ నెంబర్ అంటే ఒక 2 నెంబర్స్ కి మిడిల్ లో ఉండే నెంబర్ ని బిట్వీన్ నెంబర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 401, 402, 403, 404. 401, 402, 403, 404, 405, 406, 407, 408, 409, 410, 411, 412, 413, 414, 415. ఈ నెంబర్స్ ఎలా ఫామ్ చేయాలో మనం చెప్పుకున్నాం లాస్ట్ చాప్టర్ లో. ఇప్పుడు 401 ఫస్ట్ 100 ప్లస్ లో 4 పెడితే సరిపోతుంది. తర్వాత 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09. నెక్స్ట్ 10 నుంచి 11, 12, 13, 14, 15. ఇన్ 100 ప్లస్ లో 4 పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్స్ అడిగారు. 401 కమ్స్ బిఫోర్ 402. ఈ 402 అనే నెంబర్ కి బిఫోర్ నెంబర్ ఏమవుతుందనా? 401. ఓకే, 408 బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 407. నెక్స్ట్ 414 అనే నెంబర్ కి బిఫోర్ నెంబర్ ఏమవుతుందనా? 413. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ నెంబర్స్ గురించి అడిగారు చూడండి. 404 ఆఫ్టర్ ఏ నెంబర్ వస్తుంది? 404 కి ఆఫ్టర్ ఏ నెంబర్ వస్తుంది? 405. నెక్స్ట్ 412 కి ఆఫ్టర్ నెంబర్ 413. చూసారా? ఇందాక బిఫోర్ నెంబర్ అంటే లెఫ్ట్ సైడ్ రాసింది, ఆఫ్టర్ నెంబర్ అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్. నెక్స్ట్ 406 కి ఆఫ్టర్ నెంబర్ 407. నెక్స్ట్ బిట్వీన్ నెంబర్స్ చూడండి. ఈ 404 కి 402 కి మధ్యలో బిట్వీన్ లో ఉన్న నెంబర్ ఏంటనా? 403. నెక్స్ట్ 412 కి 414 కి బిట్వీన్ లో మిడిల్ లో ఉండే నెంబర్ 413. ఓకే, లైక్ దిస్ ఇలా ఐడెంటిఫై చేస్తాం. బిఫోర్ నెంబర్స్ అంటే 1 లెస్, ఆఫ్టర్ నెంబర్స్ అంటే 1 మోర్. ఓకే, లెఫ్ట్ సైడ్
అంటే ముందు వచ్చేదాన్ని బిఫోర్ అంటే ముందు వచ్చేదాన్ని బిఫోర్ నంబర్ అంటారు ఆఫ్టర్ నంబర్ అంటే నెక్స్ట్ వచ్చే నంబర్ ని ఆఫ్టర్ నంబర్ అంటారు ఓకేనా ఇలా గ్రీట్ ఇస్తారు మీకు గ్రీట్ ఇచ్చే నేర్పిస్తారు గ్రీట్ లేకుండా కూడా చేయొచ్చు ఒకసారి చెప్తాను చూడండి మీకు అర్థం అవుతుంది సపోజ్ 453 ఓకే బిఫోర్ నంబర్ ఎలా రాద్దామో చూడండి జాగ్రత్తగా చూడండి నేను బిఫోర్ నంబర్ ఆఫ్టర్ నంబర్ రాద్దాం ఈ ఫస్ట్ టూ నంబర్స్ అవే రాసేసుకోండి 4 5 త్రీ కి బిఫోర్ నంబర్ ఏంటి అని అప్పుడు ఈజీగా త్రీ కి బిఫోర్ నంబర్ ఏంటి 2 ఓకే నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ ఇక్కడే రాసేసుకోవాలి 4 5 త్రీ కి ఆఫ్టర్ నెంబర్ ఏంటి 4 ఇప్పుడు ఈజీగానే ఉందా అంటే వన్స్ ఇక్కడ బిఫోర్ బిట్వీన్ ఆఫ్టర్ నెంబర్స్ రాసేటప్పుడు వన్స్ ప్లేస్ ఒక్కటే చేంజ్ అవుతుంది మిగతా టూ ప్లేసెస్ అవే రాసేసుకోవాలి ఓకేనా అప్పుడు ఈజీ అవుతుంది వన్స్ ప్లేస్ ఒక్కటే చేంజ్ అవుతుంది కాబట్టి వన్స్ ప్లేస్ లో సింగిల్ డిజిట్ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ డిజిట్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది అసలు 1 to 10 నెంబర్స్ అందరికీ వచ్చు కదా అందుకని బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ 1 to 9 వరకు బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ బిట్వీన్ నెంబర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ ఈ బిఫోర్ బిట్వీన్ ఆఫ్టర్ నెంబర్స్ కి లుక్ ఎట్ ద గ్రిడ్ గ్రిడ్ ఇచ్చారు చూడండి అలా ప్రాక్టీస్ జోన్ 1 పేజ్ నెంబర్ 52 ఇన్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ యువర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 52 టెక్స్ట్ బుక్ గ్రిడ్ ఇచ్చారు లుక్ ఎట్ ద గ్రిడ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆ గ్రిడ్ చూస్తూ క్వశ్చన్స్ ఫాలో చేయండి 601 నుంచి 620 వరకు వేస్తున్నారు 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 నెక్స్ట్ 621 620 వరకు ఓకే వాట్ కమ్స్ బిఫోర్ 604 ఫస్ట్ క్వశ్చన్ నా 604 కి బిఫోర్ నెంబర్ అంట నేను బిఫోర్ మైండ్ నెంబర్ అంటే ఏం చెప్పాను లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ ముందు వచ్చే నెంబర్ 603 నెక్స్ట్ B1 చూడండి నా వాట్ కమ్స్ ఆఫ్టర్ 608 608 కి ఆఫ్టర్ నెంబర్ ఏమొస్తుంది అన్నారు 609 ఆఫ్టర్ అంటే రైట్ సైడ్ ఉండే నెంబర్ నెక్స్ట్ వాట్ కమ్స్ బిట్వీన్ 611 613 బిట్వీన్ లో ఏ నెంబర్ వస్తుందన్నా 612 మిడిల్ లో నెంబర్ నెక్స్ట్ D1 వాట్ కమ్స్ ఆఫ్టర్ 618 618 కి ఆఫ్టర్ నెంబర్ ఏమొస్తుంది అన్నాడు 690 నెక్స్ట్ E1 వాట్ కమ్స్ బిఫోర్ 610 610 కి బిఫోర్ నెంబర్ ఏంటి 609 అలా గ్రీట్ చూస్తూ వాడు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి నాన్న ఓకేనా అక్కడ చూడండి వాట్ కమ్స్ బిఫోర్ 604 604 కి బిఫోర్ నెంబర్ ఏంటి 603 608 కి ఆఫ్టర్ నెంబర్ 609 నెక్స్ట్ 611 613 కి బిట్వీన్ లో నెంబర్ 612 నెక్స్ట్ D1 618 ఆఫ్టర్ నెంబర్ 619 ఓకే నెక్స్ట్ 609 వాట్ కమ్స్ బిఫోర్ 610 610 కి బిఫోర్ నెంబర్ ఏంటి 609 ఓకే పేజ్ నెంబర్ 52 కంప్లీటెడ్ ఇన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ యువర్ వర్క్ బుక్ ఓపెన్ యువర్ వర్క్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ 249 కి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ రాద్దాం ఓకే నాన్న 249 లో 9 కి బిఫోర్ నెంబర్ ఏంటి 8 అవునా సో 24 రాశాను 240 ఓకే ఇక్కడ చూడండి ఆఫ్టర్ నెంబర్ రాసేటప్పుడు 9 కి ఆఫ్టర్ నెంబర్ ఏమవుతుందనా 10 అవుతుంది మరి 10 వచ్చినప్పుడు ఇక్కడ 1 0 10 అవుతుంది అవునా ఈ 0 ఈ ప్లేస్ లోకి వస్తుంది
ఈవన్ ఈ ప్లేస్ లో దొరుకుతుంది 4 + 1 ఎంత అవుతుంది అన్నా 5 250 అలా 9 వచ్చినప్పుడు మాత్రం 9 ఆఫ్టర్ 10 కాబట్టి ఆ ఒక్క ప్లేస్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 840 బిఫోర్ నంబర్ ఆఫ్టర్ నంబర్ ఓకే ఇక్కడ చూడండి 840 జీరో కి బిఫోర్ నంబర్ ఉంటుందా అసలా జీరో కి ముందు నంబర్స్ ఉంటాయా నో సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బార్ ఏం తెచ్చుకుంటా అప్పుడు ఇది ఎంత అవుతుంది అన్నా 10 అవుతుంది అప్పుడు 10 కి బిఫోర్ నంబర్ ఎంత 9 ఇక్కడ నుంచి మరి ఇక్కడ బార్ ఏం తెచ్చుకుంటే ఇక్కడ ఒక నంబర్ ప్లస్ అవుతుందిగా 4 కి బిఫోర్ నంబర్ ఎంత 3 813 ఇక్కడ మళ్ళీ మోడల్ 84 జీరో ఆఫ్టర్ 1 ఆ ఒక్క విషయంలో మాత్రమే బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ ముందు ప్లేసెస్ కూడా చేంజ్ అవుతున్నాను మిగతా అన్ని ప్లేసెస్ లో ఈ 100స్ ప్లేస్ 10స్ ప్లేస్ చేంజ్ అవుతుంది చూడండి 146 బిఫోర్ నంబర్ ఆఫ్టర్ నంబర్ 146 కి బిఫోర్ నంబర్ ఏంటన్నా 5 నెక్స్ట్ 146 ఆఫ్టర్ నంబర్ 7 ఈజీగా రాసేయొచ్చు ఒక 9 0 వచ్చినప్పుడు మాత్రమే 9 కి ఆఫ్టర్ నంబర్ రాసేటప్పుడు 10 వస్తుంది కాబట్టి దాని ముందు ఉన్న 10స్ ప్లేస్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అదే 0 ఉన్నప్పుడు బిఫోర్ నంబర్ లో 0 కి బిఫోర్ నంబర్ వాల్యూ ఉండదు కాబట్టి మన 10స్ ప్లేస్ నుంచి ఒక నంబర్ ని బారోయింగ్ తెచ్చుకుని అప్పుడు చేస్తాం మీరు గుర్తుపెట్టుకోండి 9 వచ్చిన ప్లేస్ లో 0 వస్తుంది 0 వచ్చిన ప్లేస్ లో 9 వస్తుంది ఆ ముందు నంబర్ కి బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ యాడ్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చెప్పండి అన్న 543 బిఫోర్ నంబర్ చెప్పాలి ఈ టూ ప్లేసెస్ చేంజ్ అవు కదా 5 4 త్రీ కి బిఫోర్ నంబర్ 2 నెక్స్ట్ 5 4 త్రీ కి ఆఫ్టర్ నంబర్ 4 ఓకే ఈజీగా ఇలా బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ రాసేయచ్చు ఫస్ట్ టూ ప్లేసెస్ అనేవి చేంజ్ అవ్వు 100స్ ప్లేస్ 10స్ ప్లేస్ మిగతా 1స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ లో మాత్రమే బిఫోర్ నెంబర్ అంటే 1 లెస్ అవుతూ ఉంటుంది ఆఫ్టర్ నెంబర్ అంటే 1 మోర్ అవుతుంది బిట్వీన్ నెంబర్ అంటే మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఓకే ఇటు వర్క్ బుక్ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 47 ఇన్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 47 ఇన్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 47 ఇన్ వర్క్ బుక్ లో ఫస్ట్ క్వశ్చన్ టుడేస్ హోమ్ వర్క్ ఓకే నేను ఫోటో పెడతాను ఈ హోంవర్క్ కంప్లీట్ చేసి చూపండి ఇక్కడ ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి 951 నుంచి 970 వరకు నెంబర్స్ ఇచ్చారు అవునా గ్రిడ్ ఇచ్చారు వాటిలో క్వశ్చన్స్ అడుగుతున్నాను చూడండి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వాట్ కమ్స్ బిఫోర్ 953 953 కి బిఫోర్ నెంబర్ 953 ఎక్కడ ఉందో చూసుకుని దానికి లెఫ్ట్ సైడ్ చూడాలి 952 అంటే ముందు వచ్చే నెంబర్ నెక్స్ట్ B1 వాట్ కమ్స్ ఆఫ్టర్ 955 955 నెక్స్ట్ వచ్చే నెంబర్ 956 నెక్స్ట్ వాట్ కమ్స్ బిట్వీన్ 959 అండ్ 961 959 కి 961 కి మధ్యలో నెంబర్ ఏంటి 960 నెక్స్ట్ వాట్ కమ్స్ బిఫోర్ 964 964 కి బిఫోర్ నెంబర్ ఏంటి 963 నెక్స్ట్ వాట్ కమ్స్ ఆఫ్టర్ 967 967 కి ఆఫ్టర్ నెంబర్ 968 ఓకేనా అది హోంవర్క్ మీరు కంప్లీట్ చేసి నాకు పంపించండి నీట్ గా నెక్స్ట్ పేజ్ నెంబర్ 47 లో సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి పేజ్ నెంబర్ 47 లో సెకండ్ క్వశ్చన్ సర్కిల్ ద నెంబర్ దట్ కమ్స్ సర్కిల్ చేయమంటున్నారు చూడండి ఫస్ట్ వన్ ఆఫ్టర్ 699 ఆఫ్టర్ 699 ఏ త్రీ నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ 698 700 701 ఈ త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే వాటికి సర్కిల్ చేయగలరు ఇక్కడ చూడండి నా 9 ఆఫ్టర్ ఏమొస్తుంది జీ 10 సో 00 ఎక్కడున్నాయి ఇక్కడ 700 ఈ నెంబర్ కి సర్కిల్ చేయాలి ఎందుకంటే 9 ఆఫ్టర్ 10 జీరో మళ్ళీ 9 ఆఫ్టర్ 10 జీరో 6 ఆఫ్టర్ 7 నెక్స్ట్ B1 బిఫోర్ 500 బిఫోర్ 500 బిఫోర్ 500 499 501 498 చూడండి
500 जीरो की बिफोर नंबर ఉంటుందా नो సెకండ్ ఇచ్ బార్ ఏం తెచ్చుకుంటే 10 की बिफोर नंबर 9 మళ్ళీ 10 की बिफोर नंबर 9 सो 499 नेक्स्ट C1 बिफोर 878 बिफोर 878, 877, 777, 788. Next D1 after between 777 and 779, 776, 780, 778. Next F1 between 665 and 667. Okay, three numbers should be there. 664, 666, 668. Upad explain chestunna chudandi. C1 chudandi. Before 878 ki before number 87 common ga undali. Okay, ee two numbers lo undi. 8 ki before number entana 7. So 877 ki circle cheyali. Next, after 988 after number 98 అనేది కామన్ ఓకే టు నంబర్స్ ఉన్నాయి 8 కి ఆఫ్టర్ నంబర్ అన్నారు కాబట్టి 9 989. నెక్స్ట్ బిట్వీన్ 777 అండ్ 779 777 కి 770 కి బిట్వీన్ లో ఉండే నంబర్ మిడిల్ లో ఉండే నంబర్ చూడండి 77 కామన్ ఓకే టు నంబర్స్ అవుట్ బిట్వీన్ అన్నారు కాబట్టి 7 ఆఫ్టర్ ఏ నంబర్ వస్తుందా 8 నెక్స్ట్ బిట్వీన్ 665 అండ్ 667 665 కి 667 కి బిట్వీన్ లో మిడిల్ లో నంబర్ రాయాలి మిడిల్ లో నంబర్ చూడండి 66 అనేది కామన్ 5 ఆఫ్టర్ 666 ఓకే నా పేజ్ నంబర్ 47 వర్క్ బుక్ లో అవ నీట్ గా సెకండ్ క్వశ్చన్ సర్కిల్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఎలాగో హోమ్ వర్క్ ఓకే టుడేస్ లెసన్ ఇస్ Chapter 4 More about numbers. Today's topic is before, between, after numbers. Okay na? Page number textbook lo practice jam 1 already complete chesam. Okay na? Page number 47 lo first question and today's homework. Second question complete chesukondi. Okay? Next day comparing numbers gurinchi cheptunnam. Okay na? Thank you, Nana.